నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా, బతుకమ్మ ఆడి నిరసన. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నటువంటి ధర్నా కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు వందల మందితో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ నాయకులు సత్యనారాయణ, వాసంతి, సంతోష్ రెడ్డి, రాములు, మాధవి, శైలజ, వనజ, కళ్యాణ్, చిరంజీవి, శ్రీవాణి, ప్రకాష్, పీర్ సింగ్ మరియు జిల్లాలో సమగ్ర శిక్ష 500 మంది ఉద్యోగులందరూ పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, ఐక్యత, జై జయ శ్రీ, సాధిద్దాం సాధిద్దాం, ఇవ్వాలి 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 ఇవ్వాలి. సీఎం సీఎం గారు సీఎం గారు సీఎం గారు సీఎం గారు ఉద్యోగులు మరి అన్ని జిల్లాల్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే మేము కామెడ్ జిల్లాలో కూడా 700 మందితో మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి సమగ్ర శిక్షలో కేజీవీవి, యుఆర్ఎస్, మరి ఎంఆర్సీలో పనిచేసేటువంటి ఐఆర్పీలు, తర్వాత ఎంఎస్ కోఆర్డినేటర్లు, సీసీఓలు, మెసెంజర్లు, అదేవిధంగా సిఆర్పీలు మరియు బీటీఐలు కూడా అందరూ కూడా సమగ్ర శిక్షణలో పనిచేస్తున్నారు. కాబట్టి 15 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం, కాంట్రాక్ట్ బేసిస్ పనిచేస్తున్నాం. కనీసం మాకు ఉద్యోగ భద్రత లేదు, సమాన పనికి సమాన వేతనం లేదు. మరి విద్యాశాఖలోనే చాలా కీలకంగా పనిచేస్తున్నాం. మరి గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి పథకాలను మేము ఫీల్డ్ లెవెల్లో తీసుకెళ్తున్నాము. మరి అందరికీ పేద పిల్లలకు మేము న్యాయం చేస్తున్నాము, నాణ్యమైన విద్యను ఇస్తున్నాము, ఉచిత పాఠ్య పుస్తకాలు, తర్వాత ఉచిత యూనిఫామ్స్, ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేస్తున్నాము. మరి పిల్లల తల్లిదండ్రుల యొక్క సమావేశం ఏర్పాటు చేసి యొక్క ప్రభుత్వం యొక్క పథకాలను ఆ తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాము. గవర్నమెంట్ మనకి ఇదే విధంగా బెనిఫిట్ చేస్తుంది, పిల్లలకు విద్యనిస్తుంది, ఉచిత విద్యనిస్తుంది అని చెప్పేసి ప్రభుత్వ పథకాలను తెలియజేస్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారు సార్ గారు మీకు దండం పెట్టి చెప్తున్నాం ఏంటంటే, ఈ 15 సంవత్సరాల నుంచి మాతో వెట్టి చాకరి చేస్తున్నారు కాబట్టి మా ఆయన దయ తెలిసి మాకు మా పనికి తగ్గట్టుగా మనకు ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి సమానం వేతనం చెల్లిస్తారని చెప్పేసి మీ అందరికీ కోరుతున్నాను అని చెప్పడం జరుగుతుంది. దయచేసి కేసీఆర్ గారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. జీతాలతో వాళ్ళు నెట్టుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా 12 నెలల జీతాలు ఇచ్చి మరి వాళ్ళను పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్గా వాళ్ళ పేర్లు మార్చాలని మా కామారెడ్డి జేఎస్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతేకాదు మా యొక్క కేజీబీలలో కానీ మా భవిత సెంటర్లలో కానీ దాదాపు 200,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అంటే ప్రతి ఒక్క కుటుంబానికి 5 ఓట్లు వేసుకున్నా కూడా మేము 10 లక్షల ఓట్ల కెపాసిటీ మా యొక్క ఉద్యోగ సంఘాల వద్ద ఉంది. కాబట్టి నేను చేతులెత్తి మరొకసారి మన సీఎం కేసీఆర్ గారికి దండం పెట్టి చెప్తున్నాను, అయ్యా మా ఈ 10 లక్షల ఓట్లను మీకే వేసి మళ్ళీ మీ ప్రభుత్వాన్ని మేము రప్పించుకుంటాం, మీ ప్రభుత్వ పాలనలోనే మీ కన్న బిడ్డలుగా మమ్మల్ని పరిపాలించండి అని మేము మా కామారెడ్డి జేఎస్ తరపు నుంచి విన్నవించుకుంటున్నాం. జై తెలంగాణ. మేము
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం మాకు సమాన పడికి సమాన వేతనం అనేది ఉంది. కానీ ఇప్పటి వరకు మాకు అమలు చేయడం లేదు. మేము ఎంతమంది పిల్లల్ని మా ఫ్యామిలీస్ను వదిలిపెట్టి వాళ్ళని సంరక్షణ చేస్తున్నాము. నైట్ డ్యూటీలని, డే డ్యూటీలని, హాలిడే డ్యూటీలని, ఫెస్టివల్ డ్యూటీస్ అని మా ఫ్యామిలీస్ను మొత్తం వదిలిపెట్టి వెట్టి చాకిరి విధానాన్ని, అంటే మేము వెట్టి చాకిరి అనట్లేదు, సంతోషంగా చేస్తున్నాం. కానీ మా కష్టానికి తగ్గ ఫలితం ఉంటే మేము ఇంకా చాలా బాగా చేస్తాము. సీఎం కేసీఆర్ గారు అందరినీ చూసినట్టు, అందరికీ న్యాయం చేసినట్టు మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ న్యాయం చేయవలసిందిగా మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం సార్. చాలామంది చిన్నపిల్లల్ని అంటే 3 నెలలు 2 నెలల పిల్లల్ని పెట్టుకొని కూడా మా పాఠశాలలో వాళ్ళ పిల్లల్ని పక్కకు పెట్టి మా పిల్లలందరినీ చాలా చక్కగా చూసుకుంటున్నారు. కావున మా సమగ్ర శిక్ష ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ మీరు MTS ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. సీఎం గారికి ప్రత్యేకంగా మా అందరి తరఫున